हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे चूस्तुन्नारु सूर्य अनलसिटी यूट्यूब चैनल। फ्रेंड्स, ई चैनल मेरे कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न गंट सिंबल नोक्कंडि। अप्पुडु मात्रमे ना नुंचि प्रति अपडेट कूडा मीकु अंदुतुंदि। ई रोजु ई वीडियोलो యాక్టివా 6G కి బ్యాటరీని కొత్త బ్యాటరీని ఎలా మార్చాలో చూపిస్తాను ఫ్రెండ్స్। మొదటగా యాక్టివా 6G లో మనం ఈ బాక్స్ ని అయితే తీయాల్సి ఉంటుంది। కింద బాటమ్ లో మనకి బాక్స్ అయితే వస్తుంది। ఆ బాక్స్ కి రెండు స్క్రూలు అయితే ఇవ్వడం జరుగుతుంది। దాన్ని రిమూవ్ చేసినాక లోపల మనకి బ్యాటరీ ఉంటుంది। ఇది వచ్చేసరికి అమరాన్ 12 వోల్ట్స్ బ్యాటరీ। ఇది పూర్తిగా డెడ్ అయిపోయింది బ్యాటరీ, దీన్ని మార్చుకోవాలి। ఇక్కడ మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్ టెర్మినల్ నెగటివ్ టెర్మినల్। ఇప్పుడు మొదటగా ఎప్పుడైనా కూడా నెగటివ్ టెర్మినల్ తీసేయాలి మనం బ్యాటరీని తీసే ముందుగా। పాజిటివ్ తీసేసి అట్లా కాకుండా నెగటివ్ తీసేసి ఆ తర్వాత దాన్ని దూరంగా పెట్టి పాజిటివ్ ని తీయాల్సి ఉంటుంది। ఇప్పుడు పాజిటివ్ నేను తీస్తున్నాను। ఇవన్నీ కూడా 12 వోల్ట్స్ బ్యాటరీస్। దీని ధర వచ్చేసరికి మనకి అమరాన్ కొత్తది బ్యాటరీ అయితే 1100 ఉంటుంది, అదే ఎక్సైడ్ బ్యాటరీ 1280 రూపాయలు ఉంటుంది। మీరు ఈ ఓల్డ్ బ్యాటరీని కానీ ఎక్స్చేంజ్ చేశారంటే మీకు ఒక 100 నుంచి 150 దాకా ఎగ్జెంప్షన్ అయితే వస్తుంది, అమౌంట్ తగ్గుతుంది। ఇప్పుడు పాత బ్యాటరీని తీసేసాము, న్యూ బ్యాటరీని ఇన్స్టాల్ చేస్తున్నాం। ఇది వచ్చేసరికి ఎక్సైడ్ 12 వోల్ట్స్ బ్యాటరీ, ఇందాకే చెప్పాను కదా దీని ప్రైజు 1280 రూపాయలు। రెండో ఒకటే ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనకి 2 ఇయర్స్ వారంటీ వస్తుంది। 2 ఇయర్స్ దాకా మనకి ఏమైనా కానీ డ్యామేజ్ అయినా ఏదైనా వాళ్ళే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారు। 2 ఇయర్స్ తర్వాత వచ్చేసరికి 20% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది। 1280 అంటే మీకు 250 రూపాయల లోపల డిస్కౌంట్ వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు ఫస్ట్ అయితే క్లాంప్ని సెట్ చేసుకోవాలి। క్లాంపింగ్ అయిపోయిన తర్వాత మనం పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ బిగించుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ నెగటివ్ టెర్మినల్ అయితే బిగిస్తున్నాము, ఆ తర్వాత పాజిటివ్ బిగిస్తాం। అంటే తీసేటప్పుడు కూడా మనం తీసింది నెగటివ్, ఆ తర్వాత పాజిటివ్, బిగించేటప్పుడు కూడా నెగటివ్, ఆ తర్వాత పాజిటివ్ బిగించుకోవాలి। ఇక్కడ చూడండి, యాక్టివా 6G కి కొత్త బ్యాటరీని ఎలా మార్చాలో చూపిస్తున్నాను। ఆ తర్వాత బ్యాటరీ డెడ్ అయిపోయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే మీటర్ పెట్టి చెక్ చేసినప్పుడు రీడింగ్ వోల్టేజ్ ఎంత ఉంటే మనకి డెడ్ అయిపోతుందో ఈ యొక్క వీడియో చివరిలో అయితే చూపిస్తాను। ఎంత ఉండాలి, ఎంత ఉంటే డెడ్ అయిపోయినట్టు తెలుస్తుందో మీకు లైవ్గా అయితే చూపిస్తాను। ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ బిగిస్తున్నాను, బిగించిన తర్వాత ఫైనల్గా మీటర్ చెకప్ అయితే చేస్తాము, అది కూడా ఎలా అయినా చూద్దాము। ఇప్పుడైతే బ్యాటరీ ఫిట్టింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు బండిని స్టార్ట్ చేయబోతున్నాము। ముందుగా కీ ఆన్ చేసుకొని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నాము। ఇప్పుడు మీటర్ పెట్టి చెక్ చేయాలి। ఇదిగో ఇక్కడ చూడండి, ఇందాక నుంచి నేను చెప్పిన మీటర్ ఇదేను। ఇది రెండు కనెక్ట్ చేసిన తర్వాత మనకి 12 వోల్ట్స్ బ్యాటరీ కాబట్టి 12 రీడింగ్ చూపిస్తుంది ఇనీషియల్గా। సెల్ఫ్ కొడితే 10కి వచ్చేస్తుంది, అక్కడి నుంచి యాక్సిలరేటర్ ఇస్తే 14 రావాలి, 14 ఉంటేనే మనకి అంతా కరెక్ట్గా ఉన్నట్టు। ఇప్పుడు చూడండి, యాక్సిలరేటర్ ఇస్తూ ఉంటే 14 దాకా వస్తుంది, ఫైనల్ ఫుల్ యాక్సిలరేటర్ మీద కూడా 14 కంటే రాదు మనకి। ఇప్పుడు బండి ఫుల్ యాక్సిలరేషన్లో ఉంది 14। ఆ తర్వాత డెడ్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే 9 అంతకంటే ఓల్టేజ్ ఇంకా బాగా తగ్గిపోతే మనకు ఆ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేసుకోవాలి, లేదు మళ్ళీ డౌన్ అయిపోతుంటే పూర్తిగా డెడ్ అయిపోయినట్టు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్।